హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఈ వీడియోలో మనము అప్కమింగ్ వీక్ అహెడ్ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది, నిఫ్టీ మరింత ఫాలో అవ్వబోతుందా అండ్ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, ఫిన్ నిఫ్టీలో ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి, మండే ట్రేడ్ సెటప్ ఎలా చేసుకోవాలి అండ్ దాంతోపాటు అండ్ నెక్స్ట్ వీక్ ఏ స్టాక్ ఎక్కువగా ఫాలో అవ్వబోతుంది, ఒక స్టాక్ని కూడా పిక్ చేశాను, స్టాక్ ప్రిడిక్షన్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. రిమెంబర్, ఐఎమ్ నాట్ అ సెబీ రిజిస్టర్డ్. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ సెడ్ ఇన్ దిస్ వీడియో ఇస్ సోన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ నా ఎక్స్పీరియన్స్ పరంగా నాకేమనిపిస్తుంది మార్కెట్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ లైటింగ్ గురించి చాలామంది చెప్పారు, ఆ వీడియో జస్ట్ నేను తొందరలో మీకు ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేశాను. బికాజ్ సిన్స్ ఎస్టర్డే ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయింది కదా, ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దట్ ఆన్ దిస్ డిజిటల్ బోర్డ్ అనమాట. అందుకే మన వాళ్ళందరికీ రిలీజ్ చేసి తర్వాత బ్యాచ్లో ఇందులో ట్రైన్ చేద్దాము అనుకున్నాను. బట్ ఐ హోప్ ద ఎంటైర్ లైటింగ్ సిస్టమ్ ఇస్ గుడ్ ఎనఫ్ నౌ. నిన్న నైట్ మొత్తం లైటింగ్ సిస్టమ్ అయిపోయింది, ద స్టూడియో ఇస్ కంప్లీట్లీ సెటప్. ఇఫ్ మీరు కరెక్ట్గా చూడగలుగుతున్నారు, నా వాయిస్ పెట్టగా వినిపిస్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ సెట్ అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ గో టు ద అనాలిసిస్. బిఫోర్ వి గో టు ద అనాలిసిస్, నేను వీక్లీ రేంజెస్ కూడా మీకోసం నోట్ చేసి పెట్టాను. ఆగస్ట్ లాస్ట్ వీక్ యొక్క రేంజ్ ఏంటంటే వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఆన్ ద హై సైడ్ 19,720 ఇస్ ద రెసిస్టెన్స్ అండ్ 19,050 ఇస్ ద సపోర్ట్. అంటే మీరు స్ట్రాంగిల్ వేయాలి అని అంటే 19,700 నుంచి 19,000లో మీరు స్ట్రాంగిల్ అనేది ప్లే చేయొచ్చు ఫర్ ద ఎంటైర్ వీక్. బ్యాంక్ నిఫ్టీలో 44,500 42,500, విచ్ ఇస్ ఆల్మోస్ 2,500 పాయింట్స్ అనేది రేంజ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఈ ఆగస్ట్ లాస్ట్ వీక్లో రోల్ అవర్స్ కూడా ఎక్కువ ఉండబోతున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేది కమింగ్ ఫెస్టివల్ సీజన్. సో చాలా స్టాక్స్లో మనకి ఒక బుల్లిష్ మొమెంటం కూడా చూడడానికి లభిస్తుంది. టాప్ ఆఫ్ దట్ మార్కెట్ కూడా ఒక మంచి బాటంలో వచ్చే స్కోప్లో కనిపిస్తుంది. అండ్ అలాగే ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే 20,000 ఇస్ ద రెసిస్టెన్స్ సైడ్ అండ్ 19,100 ఇస్ ద సపోర్ట్ సైడ్. అంటే 900 పాయింట్స్ యొక్క రేంజ్ మనకి ఫిన్ నిఫ్టీ ఫ్యూచర్లో స్ట్రాంగిల్ని ప్లే చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క రేంజ్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ ద స్ట్రాంగిల్. ఎప్పుడైనా నేను వీక్లీ రేంజ్ ఇచ్చానంటే అది ఓన్లీ స్ట్రాంగిల్ పర్పస్ మాత్రమే. స్టాడిల్ వేయాలి అని అంటే లెట్స్ సే నేను మీకు ఒక 1000 పాయింట్స్ రేంజ్ చెప్పాను అనుకుందాం, మార్కెట్ మళ్ళీ అది మధ్యలో ఒక మీకు 500 పాయింట్స్ రిట్రేస్ అయ్యి పైకి వచ్చిన తర్వాతనే మీరు స్ట్రాడిల్ వేసుకోవాలి. మార్కెట్లో ఒక స్టెబిలిటీ ఉండాలి, మార్కెట్ అనేది అదే ఏరియాలో ఒక 2 to 3 డేస్ తిరిగితే తప్ప మీకు అప్పుడు మనీ అనేది ప్రాఫిటబుల్గా ఉండరు. సో స్ట్రాడిల్ ప్లే చేసే విధానం అనేది కొంచెం మీకు స్లోలీ స్లోలీ నేను వీకెండ్ రిపోర్ట్స్లో కూడా నేర్పిస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే నేను రేంజ్ చెప్పానో దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఆప్స్ట్రోలో కూడా మీరు వేసుకొని చూడండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఈ రేంజ్ అనేది ఎంత అక్యురేట్గా ఉంటుంది, ఒక లాస్ వస్తే ఎంత వస్తుంది నెక్స్ట్ వీక్ వీడియోలో మీరు కామెంట్ చేసి నాకు చెప్పవచ్చు. మూవింగ్ టు నిఫ్టీ ఫ్యూచర్, ఫస్ట్ డే టైం ఫ్రేమ్లో మనం ఒకసారి అనలైజ్ చేద్దాం వాట్ ఎగ్జాక్ట్లీ ద చార్ట్ ఈస్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ అస్. ఒక సూపర్ ట్రాప్ అని చెప్పొచ్చు, దర్స్ ఎ ట్రెండ్ లైన్ గోయింగ్ ఆన్ ఆన్ ద డే టైం ఫ్రేమ్ అండ్ 19,600 దగ్గర నుంచి ఒక ప్రాపర్ షార్ప్ రిజెక్షన్ అండ్ నెక్స్ట్ డే కూడా కంటిన్యూ ఫాల్. సో 2 డేస్లోనే మార్కెట్లో చాలా పెద్ద రివర్సల్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో మనకి సపోర్ట్ ఎక్కడుంది, 19,100, 19,011 ఆర్ ఎల్స్ హార్డ్లీ 18,950 దగ్గర మార్కెట్ మనకి ఒక ప్రాపర్ బౌన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ టెక్నికల్గా కూడా మార్కెట్లో ఒక బయ్యింగ్ లొకేషన్ ఇది. ఈ ఏరియాలో మనము ఫుడ్స్ ట్రేడ్ చేయడం కానీ లేదా ఫ్యూచర్ని షార్ట్ చేయడం కానీ చేయొద్దు. ఇది ఓన్లీ ఫర్ ద పొజిషనల్ పర్పస్ చెప్తున్నాను. ఇప్పుడు 15 మినిట్ టైం ఫ్రేమ్లో వెళ్ళి లెట్ సీ హౌ వీ హ్యావ్ టు ట్రేడ్ ఆన్ మండే యాజ్ వెల్ యాజ్ ద ఫాలోయింగ్ వీక్. లెట్స్ గో టు 15 మినిట్స్ టైం ఫ్రేమ్. 15 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా వీ హ్యావ్ అ రియలీ గుడ్ ట్రెండ్ లైన్ విచ్ ఇస్ ఫార్మింగ్ ఫ్రమ్ ద టాప్ సైడ్. ఈ రేంజ్ మనం ముందు మొన్న మాట్లాడుకునేదే కదా, ఇఫ్ యూ సీ 19,230 నుంచి 19,150 లెవెల్స్ వింటున్నారా, 19-30 నుంచి 19,150 లెవెల్స్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ మండే. ఒకవేళ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్లో, రిమెంబర్ ఇఫ్ మార్కెట్ ఈస్ ఓపెనింగ్ అ గ్యాప్ డౌన్ ఫర్ సమ్ రీజన్, ఇఫ్ మార్కెట్ ఈస్ ఓపెనింగ్ అ గ్యాప్ డౌన్, ఒకవేళ ఈ స్వింగ్ ఓపెన్ అయిపోయి డైరెక్ట్లీ పెద్ద క్యాండిల్తో మార్కెట్ వచ్చింది అని అంటే ఇదే మీరు ఫస్ట్ క్యాండిల్లోనే అటెంప్ట్ చేయాలి, లేకపోతే మొత్తం ఈ క్యాండిల్ని మీరు వదిలేయాలి. బిగ్గర్ క్యాండిల్ మార్కెట్ వెళ్తుంటే యూ షుడ్ లీవ్ ఫర్ సమ్ టైమ్, ఎందుకంటే మీరు వెళ్ళే ప్రైస్ని పట్టేసుకోవడం ట్రై చేసినారంటే యుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రిస్క్ అండ్ రివార్డ్, మంచి ప్రాబిలిటీ ట్రేడ్ మీకు దొరకదు. కాబట్టి ఆ విధంగా మీకు ఒకవేళ క్యాండిల్ వస్తే వదిలేయాలి. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద కేస్, మార్కెట్ స్లో అండ్ స్టడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఇఫ్ మార్కెట్ స్లో అండ్ స్టడీ కమింగ్ అండ్ మార్కెట్ మీకు ఒక 5 మినిట్స్ ఆపర్చునిటీ ఇస్తుంది, ఒక బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ లెవెల్స్ ఆర్ ఆల్రెడీ డ్రాన్. లెట్ మీ గివ్ యూ అన్ ఓవర్ వ్యూ ఫర్ వన్ డే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అ డైలీ టైం ఫ్రేమ్. ఒక డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఆల్రెడీ మనకి ఒక మేజర్ సపోర్ట్ ఏరియా దగ్గరికి మార్కెట్ ఆల్రెడీ రీచ్ అయ్యే స్కోప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ 43,000. కాబట్టి ఈ ఏరియాలో మీరు ఏం చేయాలి అని అంటే వెనెవర్
ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సేమ్ ఇఫ్ ఇట్ ఈస్ హోల్డింగ్ 44,200 లెవెల్స్ ఒక 1 అవర్ కానీ హోల్డ్ చేసింది అనుకుందాము, దెన్ యూ కెన్ పుట్ 44,300 స్ట్రాడిల్ ఫర్ వీక్లీ. ఓకేనా, వీక్లీ మీరు 44,300 స్ట్రాడిల్ ఇక్కడ వేయొచ్చు. దిస్ ఈజ్ వన్ వే హూస్ డూయింగ్ సెల్లింగ్. ఇప్పుడు మనం ఇంట్రాడే పర్పస్లో 15 మినిట్స్లో ఇప్పుడు ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం. సెల్లింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు వేర్ ఇస్ ఇట్, యా మీకు క్యాండిల్ కనిపిస్తుంది కదా 44,170. అంటిల్ అండ్ అన్లెస్ ప్రైస్ 44,290 పైన మనకు క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి, వింటున్నారా, క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఎప్పుడైతే ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అవ్వదో 15 మినిట్స్లో, బుల్లిష్ మూమెంటం అనేది మర్చిపోవాలి. ఓకే, వీ షుడ్ నాట్ గో ఫర్ ఎనీ బుల్లిష్ మొమెంటమ్ ట్రేడ్స్. వీ షుడ్ ఓన్లీ లుక్ ఫర్ ద షార్ట్ ఆపర్చునిటీస్ అంటిల్ అండ్ అన్లెస్ ప్రైస్ ఈజ్ బిలో 44,200 కింద ఉన్నంతసేపు. ఈ రేంజ్లో ఎక్కడన్నా ఓపెన్ అవ్వండి, ఈ బాక్స్ మొత్తం ఈ రేంజ్లో ఎక్కడన్నా ఓపెన్ అవ్వండి, నాట్ అ ప్రాబ్లమ్. ఇక్కడ నుంచి ప్రైస్ స్లిప్ అయ్యింది అనుకోండి, యువర్ నెక్స్ట్ టార్గెట్స్ విల్ బి 44,000 విచ్ ఇస్ 300 పాయింట్స్ ఫ్రమ్ ద క్లోజింగ్ ప్రైస్, అండ్ దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 43,800 కూడా ఇన్ ఇంట్రాడే బేసిస్ ఓన్లీ. సో ఇది ఒక క్రూషియల్ లెవెల్ అయిపోతుంది ఫర్ టుమారో అండ్ ఆల్సో డే ఆఫ్టర్. కానీ అలా కాకుండా కొంచెం మార్కెట్ హెవీగా కానీ ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయిన తర్వాత కూడా ఓ పెద్ద క్యాండిల్ పడిపోయింది 400 నుంచి 250 పాయింట్స్ రేంజ్ మధ్యలో పడిపోయింది అంటే బీ కేర్ఫుల్, ఇమీడియట్లీ 43,600 లెవెల్స్ వీ కెనాట్ అచీవ్. మార్కెట్లో మళ్ళీ ఒక లిక్విడిటీ కావాలి, ఏమంటారు, గొర్రెలు అవసరం ఉంటారు కాబట్టి. సో మార్కెట్ చాలాసేపు ఇక్కడ తిరుగుతుంది, తర్వాత బ్రేక్ డౌన్ చేస్తుంది టు అబ్జర్వ్ ఆల్ దిస్ లిక్విడిటీ. తప్పకుండా కొంచెం వెయిట్ అండ్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ ఏమైనా చేసిన తర్వాతనే డౌన్ సైడ్ సెకండ్ సెల్లింగ్లో మీరు ట్రేడ్ చేయాలి. ఓకేనా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 44,290 అబవ్ ఇట్స్ టోటలీ బుల్లిష్. నో మ్యాటర్ వాట్ మార్కెట్ కిందికి వచ్చే వారికి మాత్రం మీరు పుట్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్రాబబిలిటీగా మీరు తీసుకోకూడదు. అండ్ దెన్ వీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫిన్ నిఫ్టీ ఫ్యూచర్స్. కమ్ ఆన్, ఫిన్ నిఫ్టీలో మనకి దీస్ ఆర్ ద మల్టిపుల్ టైమ్స్ ద ప్రైస్ ఇస్ రియాక్టింగ్ ఎట్ వాట్ లెవెల్స్, 19,700 లెవెల్స్ ప్రైస్ ఇస్ రియాక్టింగ్. ఇందులో కూడా 19,500 లెవెల్స్లో 1 డే టైం ఫ్రేమ్లోనే క్లోజింగ్ ఇవ్వాలి, లేదా మార్కెట్ రేపు ఓపెన్ అయిన తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ కంటిన్యూస్గా 2 క్యాండిల్స్ ఎప్పుడైతే క్లోజింగ్ ఇస్తుందో అప్పుడే మీరు ఒక కాల్ సైడ్ ఆపర్చునిటీ ఆన్ ద రిట్రేస్మెంటే మీరు ప్లాన్ చేయాలి, తప్ప డైరెక్ట్లీ వెళ్ళిపోయే క్యాండిల్లో మీరు కాల్ సైడ్ అనేది ప్లాన్ చేయకూడదు. ఓకే, దట్ ఈస్ వన్ ఏరియా వేర్ వీ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇఫ్ మార్కెట్ ఈస్ ఎనీవేర్ బిలో 19,617, బ్లైండ్లీ వీ కెన్ గో ఫర్ 0.9 డెల్టా, ఆర్ ఎల్స్ ఎనీ బేరిష్ సెటప్ దట్ యూ హ్యావ్ టు ట్రేడ్ డౌన్ సైడ్, అండ్ ద టార్గెట్స్ విల్ బి 19,400 వరకు మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇఫ్ దాట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అండ్ ద మార్కెట్ ఓపెన్స్ వెరీ సివియర్లీ, లైక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది పెద్ద క్యాండిల్ పడింది అని అంటే, రిమెంబర్ దీస్ లెవెల్స్ లైక్ 19,300 లెవెల్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఈ 19,300 లెవెల్స్ దగ్గర మీరు కాల్ని ట్రేడ్ చేయొద్దు, నీదర్ మీరు పుట్ సైడ్ కూడా ట్రేడ్ చేయొద్దు. తప్పకుండా మార్కెట్లో కాసేపు నిలబడనియాలి ప్రైస్ని, నిలబడిచ్చిన తర్వాత ఏం చేస్తుంది చూసి బ్రేక్అవుట్ వస్తున్నప్పుడే మీరు అప్ సైడ్ కాల్ సైడ్ ట్రేడ్ చేయాలి. బ్రేక్ డౌన్ వస్తున్నప్పుడే ఈ పైన 0.9 డెల్టా పెట్టుకుని మళ్ళీ మీరు ఈ విధంగా కింద ట్రేడ్ చేయాలి. ఓన్లీ బిలో 19,300 షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ ఇన్ ద ఫిన్ నిఫ్టీ. అండ్ ఫిన్ నిఫ్టీలో మీరు ఎప్పుడు స్ట్రాటిల్ వేయాలి అని అంటే, ఇఫ్ మార్కెట్స్ ఆర్ రేంజింగ్ ఎనీథింగ్ 19,600 ఒకసారి టచ్ చేసి ఈ లెవెల్లో కాసేపు హోల్డ్ చేస్తున్నా సరే, అప్పుడు మీరు 19,600 యొక్క వీక్లీ అంటే ఆగస్ట్ మంత్ అండ్ వీక్లీ ఏదైతే ఉందో దాని స్ట్రాటిల్ని మీరు ప్లే చేయొచ్చు త్రూ అవుట్ 3 to 4 డేస్. నెక్స్ట్ 3 డేస్ ఏదైతే ఉందో మీరు హ్యాపీగా ట్రేడ్ చేయొచ్చు. అప్ మీకు పైన కూడా ఒక 150 పాయింట్స్ రేంజ్ వస్తుంది, కింద కూడా ఒక 180 పాయింట్స్ ప్రీమియం దొరుకుతుంది, ఓవరాల్ 320 పాయింట్స్ రేంజ్ అలా మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డూ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఫర్ ఆల్ ద 3 ఇండెక్సెస్. అండ్ ఇప్పుడు మనం స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఐ హ్యావ్ 1 స్టాక్ ఫర్ యూ ఫర్ ద ఎంటైర్ నెక్స్ట్ వీక్ విచ్ ఇస్ టోటలీ బేరిష్ మొమెంటంలో టర్న్ అవ్వబోతుంది స్టాక్, కోల్ ఇండియా ఇన్ డైలీ టైం ఫ్రేమ్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఏరియా. కనిపిస్తుందా మీకు 226 to 225 ప్రైస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కోల్ ఇండియా. ఈ ఏరియాలో మీకు ట్రాప్ కూడా అవుతారు, అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా మంచిగా ఇస్తుంది.
సో 15 మినిట్స్లో మనం రేపు కోల్ ఇండియాలో ఎలా ట్రేడ్ చేయొచ్చు అని అంటే, ఇన్ కేస్ ఇఫ్ మార్కెట్స్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్, ఈ ప్రైస్ కింద డైరెక్ట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక 15 మినిట్ క్యాండిల్ కానీ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, సేమ్ ఎస్బీఐ సెటప్ గుర్తుందా, మనం ఎస్బీఐ ట్రేడ్ చేసాము అదే సెటప్. రీటెస్ట్ చేయగానే 226 కానీ 227 కానీ రీటెస్ట్ చేసి ఈ 15 మినిట్ క్యాండిల్లో మళ్ళీ మనకి బ్రేక్ డౌన్ వస్తుంది అంటే దెన్ వీ కుడ్ బి ఏబుల్ టు ట్రేడ్ అప్ టు 220 లెవెల్స్. ఈ 220 లెవెల్స్ ఇంకా 3 to 4 ట్రేడింగ్ సెషన్స్లో వీ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఇఫ్ దిస్ సార్ట్ ఆఫ్ అ ప్రైస్ యాక్షన్ మనకి మండే రోజు కనిపిస్తే. అలా జరగకుండా మండే రోజు మార్కెట్ ఓపెన్ అయ్యి ఇదే లెవెల్లో కానీ హోల్డ్ అయిపోయింది అనుకోండి 2-3 రూపీస్లో, తప్పకుండా మార్కెట్ 232 to 234 ఫాలోడ్ బై 240 లెవెల్స్ కూడా మనకు ఒక 8-9 ట్రేడింగ్ సెషన్స్లో పెద్ద బౌన్స్ మనకి దొరుకుతుంది. సో దీన్ని మీరు రాడార్లో పెట్టుకోండి, దీన్ని చూస్తూ ఉండండి. తప్పకుండా ఒక మంచి ట్రేడ్, ఒక 5,000 to 6,000 రూపాయలు ఇచ్చే ట్రేడ్ మీకు ఈ 4 డేస్లో ఎప్పుడైనా దొరుకుతుంది. సో దీస్ ఆర్ మై అనాలిసిస్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అండి. సో గైస్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రికార్డింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డిజిటల్ బోర్డ్. మొత్తం నేను డిజిటల్ బోర్డ్ ఆక్యుపై చేస్తున్నానా, ఆర్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ సంథింగ్, ఇఫ్ మీకు అర్థం కావట్లేదా, ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ అ ఫీడ్బ్యాక్, ప్లీజ్ లివ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఈ సెటప్ అంతా మనందరి కోసమే. ట్రై టు కమెంట్ మోర్ అండ్ మోర్, ట్రై టు లైక్ ద వీడియో యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూఆర్ న్యూ టు మై ఛానల్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ డే యూ విల్ హ్యావ్ అ లైఫ్ మార్నింగ్ 8:30 to 11 o'clock అండ్ ఈవినింగ్ కమోడిటీస్ కూడా వీఆర్ ద ఓన్లీ వన్ హౌస్ డూయింగ్. 8 o'clock to 10 o'clock కమోడిటీ లైవ్ కూడా యూట్యూబ్లో ఉంటుంది. సో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.